हाय फ्रेंड्स वेलकम टू अक्लुक वे अंडी एंतो टेस्टी अयिन काकरगाय कारं एला तयार चेयालो चूसेद्दाम। काकरगाय कारं चाला रकालुगा चेयोच्चु, अंदुलो इदोक रकम। मुक्कलुगा कट चेयकुंडा कायकायनी अला कारंलो वेसुकोनि तिंटुंटे अद्दिरिपोतुंदि। मरि काकरगाय कारं तयारी विधानं, कावाल्सिन पदार्थालु कोसं अक्लुक वेयंडि। కావాల్సిన పదార్థాలు మా పెరట్లో కాచిన లేత కాకరకాయలు తీసుకున్నాను। ఇవి సుమారు 1 కేజీ వరకు ఉంటాయి। కొద్దిగా ఎండు కొబ్బరి, 3 వెల్లుల్లిపాయలు, 2 స్పూన్స్ జీలకర్ర, కొద్దిగా కరివేపాకు, రుచికి సరిపడా ఉప్పు, కారం। ముందుగా మనం తీసుకున్న కాకరకాయలన్నింటిని శుభ్రంగా కడిగి తుడుచుకొని పక్కన పెట్టుకోవాలి। ఇలా క్లీన్ చేసుకున్న కాకరకాయలను ఇలా స్పూన్ సహాయంతో పైనున్న చెక్కును తీసేసుకోవాలి। చాలా మంది ఇలా చెక్కును కూడా తీసుకోకుండా డైరెక్ట్ గా కాయకాయని ఇష్టపడతారు, అలాంటి వారు దీని స్కిప్ చేసేయొచ్చు। ఇలాగే మిగతా అన్నిటిని కూడా పైనున్న చెక్కును మొత్తం తీసేసుకొని పక్కన పెట్టుకోవాలి। ఇలా కాయలన్నిటిని గీరుకున్న తర్వాత ఇలా చాకుతో ఇలా నిలువుగా కట్ చేసుకొని కాకరకాయ లోపల కొద్దిగా ఉప్పు పెట్టుకొని పక్కన పెట్టుకోవాలి। నేను కళ్ళు ఉప్పు యూస్ చేస్తున్నాను। కొద్ది కొద్దిగా ఇలా ఉప్పు పెట్టుకొని పక్కన పెట్టుకోవాలి। చాలా మంది ఇందులోని గింజలు కూడా తీసేస్తూ ఉంటారు, మేమైతే వాటిని ఇలా ఉంచేసుకుంటాము। ఇష్టం లేని వాళ్ళు గింజలు మొత్తం తీసేసుకున్న తర్వాత ఇలా salt అప్లై చేసుకోవాలి। ఇలా మిగతా అన్నిటిని కూడా ఇలా salt అప్లై చేసుకొని పక్కన పెట్టుకోవాలి। చూసారు కదండి, ఇలా మొత్తానికి salt అప్లై చేసుకొని మూత పెట్టి గంట సేపు పక్కన పెట్టుకోవాలి। ఈలోగా మనం కారపొని ప్రిపేర్ చేసుకుందాం। ముందుగా ఒక మిక్సీ జార్ లో 2 స్పూన్స్ జీలకర్ర, అలాగే వెల్లుల్లి రెబ్బలు, బాగా సన్నగా కట్ చేసుకున్న ఎండు కొబ్బరి ముక్కలు వేసుకొని ముందుగా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి। ఇలా గ్రైండ్ చేసుకున్న దీనిలో తగినంత ఉప్పు, అలాగే తగినంత కారం వేసుకొని, కారం కొద్దిగా ఎక్కువే పడుతుందండి, అప్పుడే కాకరకాయ కారం టేస్టీగా ఉంటుంది। అలాగే ఇందులో పుట్నాలు కూడా చాలా మంది వేసుకుంటారు, నేను వేయట్లేదు, స్కిప్ చేస్తున్నాను। అలాగే కొద్దిగా కరివేపాకు వేసుకొని బాగా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి। ఇలా గ్రైండ్ చేసుకున్న కారాన్ని ఉండలు కట్టకుండా పొడి పొడిగా చేసుకొని పక్కన పెట్టుకోవాలి। ఇప్పుడు ముందుగా మనం గంట సేపు పక్కన పెట్టుకున్న కాకరకాయలను ఒక్కొక్కదాన్ని తీసుకొని ఇలా గట్టిగా పిండుకుంటూ దానిలోని వాటర్ అంతా తీసేసుకొని పక్కన పెట్టుకోవాలి। ఇలా మిగతా కాయలన్నింటిని కూడా బాగా పిండుకొని పక్కన పెట్టుకోవాలి। ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి బాండి పెట్టుకొని డీప్ ఫ్రై కోసం కొద్దిగా ఆయిల్ వేసుకొని, ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత మనం ముందుగా పిండుకున్న కాకరకాయలన్నింటిని దీనిలో వేసుకొని ఫ్రై చేసుకోవాలి। స్టవ్ మీడియం ఫ్లేమ్ లో ఉంచుకొని లైట్ గోల్డెన్ కలర్ వచ్చే వరకు డీప్ ఫ్రై చేసుకోవాలి। ఇలా లైట్ గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత వాటిని తీసేసుకోవాలి। ఇలాగే మిగతా కాయలన్నింటిని కూడా ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకోవాలి। ఇలా కాయలన్నింటిని ఫ్రై చేసుకున్న తర్వాత స్టవ్ సిమ్ లో ఉంచుకొని మన ఎక్సెస్ ఆయిల్ అంతటిని తీసేసుకోవాలి। ఒక 4 టు 5 టేబుల్ స్పూన్స్ ఆయిల్ ఉంచుకొని బాండిలో మనం ముందుగా వేయించుకున్న కాకరకాయలన్నింటిని అదే బాండిలో వేసుకొని, ముందుగా ప్రిపేర్ చేసుకున్న కారం పొడిని కూడా వేసుకొని ఒక 2 మినిట్స్ బాగా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి।
అంతేనండి, ఎంతో టేస్టీగా ఉండే కాకరకాయ కారం ఇలా కాయకాయగా పట్టుకొని తింటుంటే సూపర్గా ఉంటుంది. ఇలా కాయ మధ్యలోకి కారం పొండి పెట్టుకొని ఒక్కొక్క కాయని తింటుంటే అద్దిరిపోతుంది. రైస్లోకి సూపర్ కాంబినేషన్, ఒక్క ముద్ద గొడుదులు పెట్టరు, అంత టేస్టీగా ఉంటుంది కాకరకాయ కారం. మీకు మా వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కొట్టడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.